నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. సరిపోద శనివారం అయితే రిలీజ్ ఎప్పుడైతుందా అని ఆడియన్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఎంతగానో వెయిట్ చేశారు. సో ఫైనల్గా ఈరోజు అయితే సరిపోద శనివారం రిలీజ్ అయింది. అయితే ఫస్ట్ షో అయితే అయిపోయింది. సో కంప్లీట్ చేసుకుని ఫ్యాన్స్ కానివ్వండి, ఆడియన్స్ అందరు బయటకు వచ్చారు. సో పబ్లిక్ టాక్లో సరిపోద శనివారం అసలు ఎలా ఉంది మూవీ అని రివ్యూ తీసుకుందాం. నాని ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఎప్పటి నుంచో మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎంతగానో వెయిట్ చేశారు సరిపోద శనివారం. అయితే చాలా మంది అసలు మూవీని ఇప్పుడే చూసి బయటకు వస్తున్నారు అనమాట. మనం చూసే క్రౌడ్ చూడొచ్చు ఎంత మంది ఉన్నారు అనేసి. అయితే ఫైనల్గా ఇది ఒక నాని కాతలు, ఇది ఒక బ్లాక్ బస్టర్ అని ఫ్యాన్స్ అందరూ చాలా చాలా ఎక్సైట్మెంట్తో చెప్తున్నారు. అయితే సరిపోద శనివారం అసలు మూవీ ఎలా ఉంది, ప్రతి ఒక్కటి కానీ సీన్స్ కానీ సూర్యతో అలాగే నాని కాంబినేషన్లో ఈ మూవీ ఎలా ఉంది, అండ్ వివేక్ ఆత్రేయ డైరెక్షన్ ఎలా ఉండబోతుందని మనము పబ్లిక్ టాక్లో అయితే తెలుసుకుందాం. ఇక్కడైతే నాతో పాటు నాని లేడీ ఫ్యాన్ అయితే ఉన్నారు. సో ఆవిడ మాటల్లో సరిపోద శనివారం ఏ మూవీ ఎట్లా ఉంది అని తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. సరిపోద శనివారం సరిపోయిందో లేదో? సూపర్ ఉందండి, చాలా బాగుంది మూవీ. నాని యాక్టింగ్ అయితే అదర్స్ అసలు చెప్పక్కర్లేదు. అల్టిమేట్ హీరోనా విలనా అన్నట్టుంది. నాని కెరీర్లో ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది సూపర్ మూవీ అండి. అంటే ఇప్పుడు చూస్తే అసలు విలన్ అయితే విలన్ లానే లేడు, కంపేర్ టు హీరోలా ఉన్నాడు అనేసి అంటున్నారు. అట్లనే ఉన్నారు కానీ చాలా బాగుందండి మూవీ. బాగుంది, సూపర్ ఉంది పిక్చర్, సెంటిమెంట్ బాగుంది, మదర్ సెంటిమెంట్ బాగుంది, పిక్చర్ బాగుంది, నాని యాక్షన్ బాగుంది, విలన్ యాక్షన్ బాగుంది, ఇద్దరు టగ్ ఫర్ యాక్షన్ ఉంది, విలన్ హీరో సినిమా నాని సూపర్ ఉంది, చాలా బాగుంది, చాలా బాగుంది సినిమా. సూర్య యాక్టింగ్ కూడా బాగుంది, సూపర్ ఉంది. హైలైట్స్ అంటే హీరో యాక్షన్ బాగుంది, విలన్ది బాగుంది, మదర్ సెంటిమెంట్ బాగుంది, హీరోయిన్ది కూడా బాగుంది. ఈ మూవీలో మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది అంటున్నారు. సో మదర్స్ అందరికి బాగా కనెక్ట్ అయిపోయింది, కరెక్ట్ గా అవుతుంది. ఓకే, థాంక్యూ. ఇట్స్ వెరీ నైస్. నాని క్యారెక్టర్ లో జీవించింది చెప్పండి. నాని క్యారెక్టర్ లో జీవించింది ఆయన ప్రతి మూవీలో న్యాచురల్ స్టారే అండి, అలానే న్యాచురల్ గానే చేశారు. సో ఈవెన్ డైలాగ్ డెలివరీస్ మధ్యలో కామెడీ కూడా దానికి తగ్గట్టుగానే ఉంది, యాజ్ ఇఫ్ యూ ఆర్ లివింగ్ ఇన్ దట్ స్టోరీ లైన్. బాగుందండి, ఎక్కడ జనాలు ఆడియన్స్ ని అవే తీసుకెళ్ళిపోలేదు, ఎక్కడ బోరింగ్ గా కూడా ఏమనిపించలేదు. కొంచెం లెంత్ ఫైట్ లెన్స్ కొంచెం తగ్గించుంటే బాగుండేది సెకండ్ హాఫ్ లో, బట్ ఓవరాల్ ఎంటర్టైన్మెంట్ ఇట్స్ వెరీ నైస్. వేరే మూవీస్ కన్నా కంపేర్ చేస్తే చాలా బాగుందండి, బికాస్ షీఈస్ ద వన్ హూ బిల్డ్స్ అప్ ద స్టోరీ. సో బాగుందండి, ఐ లైక్ దట్. అండ్ మదర్ సెంటిమెంట్ వచ్చేసి అందరికి మదర్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది అంటున్నారు. సో మీకు ఎలా అనిపించింది? నాకు ఒక చిన్న బాబు ఉన్నాడు, నేనైతే అలాగే కనెక్ట్ అయ్యాను. సో యా, మేబీ ఎవ్రీ చైల్డ్ వాళ్ళ మదర్ కి ఒక వాళ్ళ మదర్ చెప్పేది వింటే వాళ్ళ లైఫ్ ఎట్లా సెటిల్డ్ గా ఉంటుంది అన్నది ఒక ఎమోషనల్ గా అలా అయినా తీసుకోవచ్చు. ఇట్స్ వెరీ నైస్ అండి. ఫాదర్ క్యారెక్టర్ లో సాయి కుమార్ గారి యాక్టింగ్ ఎట్లా ఉంది? ఫ్రాంక్లీ స్పీకింగ్ సాయి కుమార్ గారి వర్త్ మొత్తం చూపెట్టారు. ఆఫ్టర్ లాంగ్ టైమ్ యూ సీయింగ్ సాయి కుమార్ గారు ఆన్ ఫుల్ లెంత్ స్క్రీన్, చాలా బాగుందండి. యాజ్ యూజువల్ ఆయన ఎప్పుడు హీస్ అ వెరీ గుడ్ ఆర్టిస్ట్ కదా. నాని పర్ఫార్మెన్స్ తగ్గడం కాదండి, సూర్య గారి పర్ఫార్మెన్స్ హైలైట్ ఉంది. సో డెఫినెట్లీ అందరి ఆడియన్స్ వ్యూస్ అట్ వెళ్ళిపోతాయి. డామినేషన్ కాదండి డెఫినెట్లీ, ఎందుకంటే డామినేట్ చేయాలని అయితే చేయలేదు, హీ జస్ట్ లివ్డ్ ఇన్ ద స్టోరీ. ఆయన క్యారెక్టర్ కి ఆయన వర్త్ చేశారు. దేర్ ఇస్ నో కంపారిజన్ విత్ ద హీరో. హీరో ఏ క్యారెక్టర్ చేయాలో అది చేశారు. యాజ్ అ విలన్ ఆర్టిస్ట్ ఆయన ఏం చేయాలో అది చేశారు. వివేక్ గారి మూవీస్ డెఫినెట్లీ ఎప్పుడు బాగుంటాయి. దిస్ ఇస్ అ న్యూ స్టోరీ లైన్, ఆయనే రాసి ఆయనే డైరెక్ట్ చేసింది, చాలా బాగుందండి. దిస్ ఇస్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. ఈ మధ్య వచ్చే సినిమాలు అయితే ఎవరు వాళ్ళ ఫ్యామిలీస్తో కూర్చొని చూడలేకపోతున్నారు. వైఫ్ కెనాట్ సెట్ విత్ హస్బెండ్ అండ్ వాచ్, లేదా హస్బెండ్ కెనాట్ సెట్ విత్ చిల్డ్రన్ అండ్ వాచ్, ఇట్ ఇస్ లైక్ దట్. ఇది అలా కాదు, ఎవ్రీబడి కెన్ వాచ్. థ్యాంక్ యూ.
శనివారం సరిపోయిందా? ఇలాంటివి వైరల్ అవుతాయి, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం వల్ల అలా పైకి వస్తుంది. క్యాచ్ చేసుకో, షార్ట్ తిని పని. సో యాక్చువల్ గా శనివారం అన్నారు, మరి గురువారం వచ్చేసారే. ఓకే, సో ఏమా, సో ఈ మన మేడం గారి యొక్క ఉత్సాహం చూస్తా ఉంటే బుధవారమే రివ్యూ చేసేటట్టున్నారు ఈ సరిపోదా శనివారం రివ్యూ. ఓకే, సో ఓవరాల్ గా మూవీ చూడడం జరిగిందండి సరిపోదా శనివారం. సో సోకులపాలెం వాళ్ళ కోసము 2 గంటల 5 నిమిషాలు ఇబ్బంది పడడం జరిగిందా, లేకపోతే ఎస్జే సూర్య సోకుల సారీ మన నాని గారు సోకులపాలెం వాళ్ళని మార్చడం కోసం 2 గంటల 5 నిమిషాలు పట్టిందా, లేకపోతే ఆ ఎస్జే సూర్య అండ్ మురళీకృష్ణ యొక్క కోపాలకి సోకులపాలెం 2 గంటల 5 నిమిషాలు ఇబ్బంది పడిందా అనేటువంటిది కాన్సెప్ట్. ఇది నిజంగా లేదా అనేటువంటిది మీరు మూవీలోకి వెళ్ళి చూసుకోండి. దిస్ ఇస్ ద ఓవరాల్గా కథ అండి. అండ్ క్యారెక్టర్ విషయానికి వస్తే నాని సైలెంట్గా చేయడం జరిగింది, సూర్య వైలెంట్ గా చేయడం జరిగింది, మురళీకృష్ణ డిఫరెంట్ గా చేయడం జరిగింది. ఇంత క్లారిటీ ఇచ్చా మీకు, సూర్య వైలెంట్ గా చేశారు, నాని సైలెంట్ గా చేశారు అని చెప్పిన. సో రెండు వేరు వేరు అర్థమైందా, ఒకటి స్పైసీ హాట్ చిల్లీ అయితే ఒకటి సాఫ్ట్ స్వీట్ అనమాట. స్వీట్ ఈజ్ నాని, హాట్ ఈజ్ సూర్య. అర్థమైందా? దెర్ ఇస్ నో మోర్ క్వశ్చన్స్. అండ్ ఇంకోటి హీరోయిన్ పాత్ర పెద్దగా ఎఫెక్టివ్ గా లేదు. సో ఎందుకంటే ఆ క్యారెక్టర్ స్కోప్ లేదు, నిజంగానే స్కోప్ లేదు. వావ్, బ్రైట్ ఫ్యూచర్ ఉంది. సో నిజంగానే స్కోప్ లేదు హీరోయిన్ పాత్రకి, ఓన్లీ విలన్ అండ్ హీరో నాని, ఈ ఇద్దరికి స్కోప్ చేసి రాయడం జరిగింది. యా, ఇందాక ఒక లాగ్ అని అన్నాడు, ఒక వ్యక్తిలో ధైర్యం రావడం కోసం మినిమం ఆ మాత్రం లాగ్ ఉండదా, ముగ్గునే వచ్చేస్తుందా, రెడ్ బుల్ లాగానే వచ్చేస్తుందా, అది కూడా టైం పడుతుంది. సో అదండి కాన్సెప్ట్. సో ఓవరాల్గా నాకు అర్థమైపోయింది, నెక్స్ట్ వీక్ వరకు మీకు ఏ సినిమా లేదో అర్థమైపోయింది నాకు. నా రివ్యూ తప్ప చూసే ఆప్షన్ లేదు మీకు. నాకు చిల్లు కూడా పడినాయి చెవులలో, నో ప్రాబ్లం, చెవులలో చిల్లు కూడా పడింది. బేసిక్గా ఎస్జే సూర్య కోసం చేయడం జరిగింది అది, ఎస్జే సూర్య కోసం. మళ్ళీ హీరో నానికైతే పెద్దగా బీజిఎం ఇయ్యాల. సో అది నా కొద్దిగా ఇది అనిపించింది. బట్ ఓవరాల్గా చాలా మంది దసరా కంపేర్ చేశారు, ప్లీజ్ డోంట్ డు నాట్ కంపేర్ టు దసరా ఎనీ అదర్ మూవీ. మూవీ వాజ్ గుడ్ అండి, మూవీ వాజ్ గుడ్. నేను చూసా, మూవీ ఈజ్ గుడ్, రన్ అవుతుంది కదా శనివారం వరకు. సో రివ్యూ కూడా శనివారం దాకా వేయండి, అర్థమైందా? ఓకే రండి. అలాగే ఎస్జే సూర్య కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్. ఒక్కొక్క టైంలో అనిపిస్తే ఎస్జే సూర్య నా హీరో, నాని నా హీరో అనే ఫీలింగ్ కలుగుతుంది. అంత మాస్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన అనమాట, సూపర్ అండ్ సూపర్. ఖచ్చితంగా డామినేట్ చేసింది మేడం. నేను ఒక కావాలంటే చెప్పేస్తా, నాని హీరో కాదు, సూర్యనే హీరో అని చెప్తా. అంత వైలెన్స్ అనమాట, పేరు దయ కానీ వాడి మనసులో కానీ గుండెలో కానీ మెదడులో కానీ దయ ఎవరి మీద చూపించాడు. ఎవరిని కనపడితే వానికి ఆపోజిట్ కనపడరు, వానికి ఆపోజిట్ చెప్పినట్టు తొక్కు బాడగొడతాడు అనమాట. అంత బాగుంది విలనిజం, పర్ఫెక్ట్ చేసి పేరు పెట్టి చాలా బెస్ట్ మేడం, చాలా బెస్ట్. ఇప్పటివరకు వచ్చిన వాటిలో దసరా తోటి ఎన్ని అవార్డులు వచ్చినాయి తెలుగు, కానీ అంత మించిన పెర్ఫార్మెన్స్ చూపించాడు. ఇలా హీరో హీరోయిన్స్ రొమాన్స్ లేదంటున్నారు, పార్ట్ 2 వస్తుంది, కొడకలారా ఎదురు చూడండి. దాంట్లో మీకు కావాల్సింది దొరుకుతుంది. అమ్మ సెంటిమెంట్ ఉన్నది, ఎండింగ్లో చిన్న లింక్, చిన్న లింక్ ఇచ్చాడు అనమాట మనకు ఒకటి హింటు. ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నా. వివేక్ ఆత్రేయ పేరు విన్నాను, మరి ఇంతకుముందు సినిమాలు కూడా ఉన్నట్టున్నాయి. ఇంతకుముందు సినిమాలకు అసలు అస్సలు మీరు అయితే క్లారిఫికేషన్ తీసుకోవద్దు దానికి దీనికని. ఇంత నాకు తెలిసి ఒక 10 సినిమాలు చేసిన డైరెక్టర్ రాజమౌళి అని డైరెక్టర్, కొత్తగా రాగానే ఎలా తీస్తాడో ఆ రేంజ్లో ఉందన్నమాట. మస్త్ అంటే మస్త్ బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్. నాని న్యాచురల్ సినిమా అన్న, ఆయన డైలాగ్ మనం చెప్పలేం. మనం మాస్ హీరోలు చిరంజీవి గారి ఇంకెవరు అని వాళ్ళంటే చెప్పొచ్చు, కానీ మాస్ మూవీ కానీ మన మనకేది మన మనసులో అంతా వాళ్ళ మెగా ఫ్యామిలీ ఉంటుంది. సో వీళ్ళ డైలాగ్ మనం చెప్పలేము. ఖత్తర్ నాకు పెర్ఫార్మెన్స్ శనివారం ఎవరు చూడాలి? ఓన్లీ జస్ట్ ఫ్యాన్స్, అరే మెల్లగా ఫ్యామిలీ చూస్తారుగా వాళ్ళ పోనీ. ఓన్లీ ఫస్ట్ రోజు ఆడియన్స్ చూడాలనుకున్న వాళ్ళు వాళ్ళని పోనీ అనుకుని మంచిగా హ్యాపీగా ఎదురు చూడాలనుకున్న వాళ్ళు చూడాలి. ట్రోలర్స్ మాత్రం మీరు గురువారం నుంచే చూడండి రా, ఎందుకంటే మీరు శుక్రవారం సినిమా రిలీజ్ కానీ పుల్లలు పెడతారు, తమిళలు పెడతారు కదా, నా కొడకలారా మీరు చూడండి. శనివారం కనుక ఒకటికి కోపం వస్తే, శుక్రవారం సినిమా రిలీజ్ అవ్వగానే మీరు ట్రోలింగ్ చేస్తే, శనివారం ఒకటికి కోపం వస్తే మీ తాట అట్ట తీస్తాడు అట్ట తీస్తాడు, ఆ పెర్ఫార్మెన్స్ ఇలా కనపడది. ఖచ్చితంగా రివెంజ్ తీసుకుంటుంది. వండర్ఫుల్ మూవీ, నిజంగా నాని హీరో కాదు అనే ఫీలింగ్ అది అక్కడక్కడ కలిగింది. ఎస్జే సూర్య కథనాక చేసినాడు, ఫ్యూచర్ లో ప్రకాశ్ రాజ్ కనపడ్డాడు, జగ్గుబాయ్ కనపడ్డాడు, ఎస్జే సూర్య కనపడతాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలన్ గా ఎస్జే సూర్య కనపడాలి, కనపడతాడు. అంత బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఒక్కసారి ప్రొడ్యూసర్ ఆలోచించుకోండి, డైరెక్టర్ ఆలోచించుకోండి. ఎస్జే సూర్యకి మనోడు కాదు అనే ఫీలింగ్ పక్క పెట్టేసండి, తీసుకురండి, లాక్కరండి, అవసరమైతే కొట్టేనే తీసుకొచ్చి విలన్ గా పెట్టండి. అంత బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినాడు అసలు, నిజంగా పేరు దయా, అసలు ఇంత దాలి జయా ఎక్కడ కనపడదు, వండర్ఫుల్ మూవీ అనమాట.
హీరో హీరోయిన్ దే కొంచెం ఏమి. సో చూసారు కదండి సరిపోదా శనివారంలో నాని ఫ్యాన్స్ ఇచ్చిన రివ్యూస్ అసలు మామూలుగా అయితే లేదు. ఒక్కొక్కరు అసలు నాని మూవీలో నాని మూవీస్లో ఇదొక బ్లాక్ బస్టర్ అని చెప్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి సరిపోదా శనివారం చూడండి. నెక్స్ట్ టైం మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ వాచ్ అవర్ ఛానల్. దిస్ ఈజ్ అంకిత సైనింగ్ ఆఫ్.